సమీకృత అభివృద్ధి జరుగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం దేవరకద్రా నియోజకవర్గంలోని బూత్పూర్లోని మున్సిపల్ పార్క్ ఓపెన్ జిమ్లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర రెడ్డి లక్ష్మారెడ్డి గువ్వల బాలరాజు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బూత్పూర్ చేరుకున్న మంత్రులకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వరుస కడుతున్నారని అన్నారు. పటిష్ట నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మిషన్ కాకతీయ వల్లే రాష్ట్రంలో చెరువులన్నీ నీటితో నిండి ఉన్నాయని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణంలో దేవరకద్రా నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. ఏ ఒక్క చెరువును గాని కుంటను గాని వదిలిపెట్టకుండా ప్రతి చెరువుని ప్రతి కుంటని మిషన్ కాకతీయ కింద బాగు చేసిన నాయకుడు మీ ఆలా వెంకటేశ్వర రెడ్డి గారన్న మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక చెరువులు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారు ఒక చిన్న అవకాశం ఇచ్చినారు, చెక్ డ్యాంలు కట్టుకోండి. చెక్ డ్యాంలు కట్టుకుంటే నీళ్లు నిల్వ ఉంటాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. అటు మత్స్యకారులకు చేపలు పట్టే వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళకు కానీ, రైతులకు కానీ, ఇతర కుల వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ లాభం అవుతుందని చెప్పి అందరు ఎమ్మెల్యేలకు చెప్తే అందరికంటే గొప్పగా ఈ రాష్ట్రంలోనే పనిచేస్తున్న నాయకుడు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు. మొత్తం 21 చెక్ డ్యాంలు కందూరు పెద్దవాగు మీద, అదేవిధంగా ఊక చెట్టు వాగు మీద మరొక 9, 30 చెక్ డ్యాంలు పూర్తి చేసిన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమైంది చెరువులు చెక్ డ్యాంలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏం జరిగింది? ఏం జరిగింది అంటే 2014లో 40,000 ఎకరాలు